చేయాల్సిన రీతిలో చేశాడు. ఇబ్బంది ఏమీ లేదు దాని గురించి. కానీ ఆయన కూడా చంద్రబాబు కూడా మంచి నాయకుడే, నెంబర్ వన్ కాదనలేదు. కానీ పదవిలో ఉన్నాడు కాబట్టి ఈయన బాగా చేస్తున్నాడు. ఎన్టీఆర్ గారు అంత గొప్ప వ్యక్తి, ఆయనకు అవమానం చేశారు, ఇప్పటికిప్పుడు ఆయన పేరు మార్చారు అంటారు. సహజమది, సహజమే అంటారు. నీకు తగ్గ నీ పార్టీ వాళ్ళు నీకు అంటారు, వీళ్ళ పార్టీ వాళ్ళకి వీళ్ళు కట్టారు, జరిగిపోతానే ఉంటుంది. సహజమే, ఎందుకంటే ఈయన పరిపాలన బాగా చేస్తున్నాడు. ఇప్పటికి కొంతమంది ఏదో కానోళ్ళు తిని కడుపుకు తిని ఏదో నోటుకు వచ్చినట్టు తిడితే అది అయ్యే పనులు కాదు. వైసీపీ నాయకులు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎన్టీఆర్ని గౌరవించలేదు, రాళ్ళతో చెప్పారు. రామారావు అంటే నెంబర్ వన్ అసలు, వీళ్ళు ఎవరు తేలుతారు? చంద్రబాబు సాళ్ళు. చంద్రబాబు అంటే ఎన్ని పోటు పొడిచినోడా? చంద్రబాబు ఎన్ని పోటు పొడిచి వచ్చినోడు? అవి ఎవరు ఇల్లు ఇస్తారు దేశంలో? తెలియక వీటివే ఆయన పేరు చెప్పుకొని బతికోడైతే, రామారావు పేరు చెప్పుకొని బతుకుతుంటే ఈయన చంద్రబాబు. కొంతమంది వైసీపీ నాయకులు ఆ విధంగా అంటున్నారు, ఎన్ని పోటు పొడిచి వచ్చావు తర్వాత. అంటావు తప్పు లేదు కాదా, నిజమా కాదా? నిజమా కాదా? అదే అనేది మాకు కూడా తెలియదు, మీరు చెప్తే కదా. సహజం జరుగుతూ ఉంటుంటే ప్రపంచం మీద. ఈయన ఏదో ఆ పంజావదింగడు చిన్న పంజావదింగడు అంటున్నారు. ఏది వాళ్ళు తెలుగు చేసుకోడు అనుకొని వాళ్ళ పాప నడిపోతారు. ఏమన్నాడు ఇప్పుడు ఇప్పుడు పరిపాలన విధానం బాగుంది, ఇప్పుడు వరకు బాగుంది. మాకు పింఛన్లు వస్తున్నాయి ముసలాళ్ళకి, పర్వాల బియ్యం వస్తున్నాయి, మాకు కావాల్సిన సరుకులు ఇస్తున్నారు. ఇంటికి వచ్చి పొద్దున్నే లేవగొట్టి పింఛన్లు ఇస్తున్నారు. బాగా బాగానే ఉంది. ఇప్పటికి అభివృద్ధి లేదంటారు కదా, ఎవరన్నారు అభివృద్ధి లేదని? చాలామంది అంటున్నారు. సరేనండి, అనుకోవచ్చు, తప్పు లేదు. ఎవడిష్టం వాడిది, నీ ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడుతా, నా ఇష్టం వచ్చి నేను మాట్లాడతా అనుకుంటే చల్లదు. ఆ రోజు మీద ఇంతకుముందు చంద్రబాబు ఏమి ఇచ్చాడు? రైతుకు ఏమి ఇవ్వాల, రైతు భరోసా ఇవ్వాల, ముసలోళ్ళ డబ్బులు ఇవ్వాల, 200 ఇచ్చాడు. ఇవాళంత 2500 రూపాయలు ఇస్తున్నాడు పెంచను. అంతకుముందు ఎంత ఇచ్చారు? రైతు భరోసా ఇస్తున్నాడు, ఎన్ని పథకాలు ఇస్తున్నాడు. బాగానే ఉంది పరిపాలన అయితే, బాగానే ఉంది. నెక్స్ట్ 24 అగస్టులో ఏం జరుగుతుంది? ఏం జరిగింది, వైసీపీ వచ్చింది అంతేనా? ఎన్ని సీట్లు వస్తాయి? 175 175 కానీ 175 వస్తాయి. 175 కూడా పోదు బాబు, చెప్తాం అంతే. మాకు తెలుసు కాబట్టి తిరుగుతూ ఉంటాం కాబట్టి తెలుసు. సరే వాళ్ళు ఏదో ఇప్పుడు కన్నా ఆ రోజుకి మారుతారు. తెలుగుదేశం కూడా బ్రహ్మాండంగా అయిపోయింది. 175 అవుతుంది ఖాయంగా అంతే. పవన్ కళ్యాణ్ గురించి వద్దు, అసలు మనకి ఎందుకు పవన్ కళ్యాణ్? అసలు పవన్ కళ్యాణ్ పనికిరాడు మనకి, అస్సలు పనికిరాడు. ఆయన 10 పార్టీలు మారి ఏదో ఎవరుగా ఎవరు బాగుంటే వాడు వాళ్ళు దొరుతాడు, ఎవరు తీసుకుంటే వాడు కాడ పోతాడు పార్టీలోకి. సొంత పార్టీ పెట్టుకొని రమ్మను, అదే రమ్మను. రేపు జనంలోకి వచ్చి ఓట్లు వేపించుకోమను. ఎన్ని ఓట్లు పడతాయో నెక్స్ట్ 24 ఏమైనా సీట్లు వచ్చే ఛాన్స్? ఏమి రావు అసలు రావు. రాజకీయ భవిష్యత్తు ఉందంటారా? ఉంటే ఉందేమో ఆయన వరకే, ఆయన కుటుంబం వరకు, ఆయన వరకు వేసుకోవడం కానీ వేసేవాడు లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ and click the bell icon for more notifications.